మన తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి చాలా లోతైన చర్చ జరిగింది. తిరుపతి పార్లమెంట్ సంబంధించి స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు తెలియజేస్తుంది జనసేన పోటీ చేయాలనిపించింది. చాలా బలంగా చెప్తావచ్చు. సో వారి అన్నీ విన్నాం. మేము కూడా చాలా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్లే అంటే మనల్ని జనసేనని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని పక్కకు పెడుతున్నారనే అంశాలు కూడా చెప్పారు. అండ్ ఇది నేను ఎందుకు ఇబ్బంది పడకుండా మాట్లాడుతానంటే జాతీయ స్థాయి నాయకత్వంతో నాకున్న సంబంధం లేదా నాకు వారికి మధ్య ఉన్న అవగాహన కానీ చాలా బలమైన అవగాహన. అది క్షేత్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రావడానికి ఆ అవగాహన కొంత లోపించింది. అవగాహన కార్యక్రమాలు లోపించడానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఈ కరోనా వల్ల మేము ఎక్కువసేపు ముఖాముఖి కూర్చోలేకపోవటం వల్ల ఈ పర్సెప్షన్ ఒకటి బిల్డ్ అవుతాం. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఎవరు చేయాలి పోటీ అనేది ఇంకొక వారం రోజుల్లో నిర్ణయించాలి. ఒకటి డేట్ వచ్చే ముందులోపు కొంత అవగాహన ఉంది. ఎవరు పోటీ చేసినప్పటికీ వాళ్ళు మా నాయకులు కూడా చెప్పింది ఒకటే, ఎవరు పోటీ చేసినప్పుడు జనసేన పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ తిరుపతి ఉప ఎన్నికని రెండు పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప ఇది బలమైన సంకేతం పంపదు. ఎందుకంటే చాలా బలమైన అవకాశం ఈ అలయన్స్ ని రాష్ట్రానికి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి. ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది. జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి నాయకులు ఎలా ఎంత బలంగా నిలబడ్డారో ఈ ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరైనప్పటికీ అన్ని స్థాయిలో ఇది చేయాలి. అలాగే జనసేనకున్న బలాన్ని కూడా వాళ్ళు ఈ స్థానికంగా ఉండే నాయకులకి మీరు కొంచెం మీరు అవగాహన ఏర్పాటు చేయండి, మీకు మేము మాట్లాడతామని అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీంట్లో ఎలాంటి పొరపచలు కానీ ఎలాంటి కొంత గ్యాప్స్ ఉండొచ్చు. ఆ గ్యాప్స్ వచ్చింది కరోనా ఈ పరిస్థితి వల్ల మేము ముఖాముఖి ఎక్కువ కలవలేకపోవడం వచ్చిన పరిస్థితి తప్ప వేరే ఏది కాదని మీకు తెలియజేసుకుంటాం. అంతే క్వశ్చన్. సార్ మళ్ళీ చెప్పరా. అంటే నేను ఎవరి అప్రూవల్ కోసం నేను వెయిట్ చేయను. స్టేట్ కమిటీ అప్రూవల్ కోసం అంటే నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. వ్యక్తిగతంగా అయితే మరి కలుసుకుంటున్నప్పుడు నేను అందరిని కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర అందరినీ కలుసుకుంటాను వచ్చాను. కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కలిసాను. అక్కడ నాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ మీరన్న మాటకి అది ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే ఇక్కడికి అంటే వారి వారి సభలు నడుపు ఉంటున్నప్పుడు ఒకటి మాట అది ఒక ఒకసారి ఉత్సాహం వల్ల కావచ్చు లేదంటే పొరపాటు కావచ్చు తప్ప నాకైతే అది అనిపించట్లేదు వ్యక్తిగతంగా. అంటే నేను రోడ్డు మీదకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నాయి. అంటే నేను వస్తే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. అది ఏ సమస్యకైనా సార్ మతం అనేటప్పటికీ నేను స్వయంగా నేను హిందువుని, నా దైవాలు నేను ఆరాధిస్తాను, మిగతా మతాల దైవాలని నేను చాలా చాలా గౌరవిస్తాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు మా ఇంట్లో బైబిల్ ఉండేది, ఖురాన్ ఉండేది. ఎందుకంటే మేము సమస్త మత గ్రంథాలు మేము గౌరవించే కుటుంబం. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ భావోద్వేగాలు అంటే నేను వచ్చి చలో అసెంబ్లీ అనేది ఒక దీనికి నేను పిలిపించినట్టుగా రామతీర్థంకి వెళ్ళి మాట్లాడాలంటే నాకు భయం ఏంటంటే ఇది అమాయకులు బలవకూడదు. మిగతా నాయకులు చేసిన విధానం వేరుంటది కానీ నేను స్వయంగా పాల్గొంటే అది ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అన్న ఒక భయం కంటే కూడా బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొంచెం నేను దాన్ని ఆచితూచే స్పందిస్తాను. అందుకనే మా క్యాడర్ కి అంటే తప్పు జరిగింది, ఆ తప్పుని బయటికి తీయాల్సిన అవసరం ఉంది, అది తెలియజేయండి. అక్కడ దాకా నేను ప్రస్తుతానికి ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్తాను.
అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన కీలక వ్యక్తులు బైబిల్ పట్టుకునే పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పట్టుకున్న పార్టీ కావాలా? తెలుసుకుంటే తిరుపతి ఎన్నిక ఈ అంశం మీద జరుగుతుంది అన్నటువంటి మాట మాట్లాడారు. బైబిల్ భగవద్గీత ఖురాన్ ఏదైనా సరే దేవుడి వాక్యే కదా, అది వ్యక్తిగత నేను అలా విడగొట్టలే అంటే ఏ కాంటెక్స్ట్ లో అన్నారో నాకు తెలియదు. అన్న 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 వ్యక్తులు ఎవరు అంటే సమాజాన్ని అంత విడగొట్టడం నాకు కొంచెం, నేనైతే అలాంటి మాటలు మాట్లాడలేను. అంటే అది పార్టీలు ఎవరు బండి సంజయ్ గారు అనే విధానంలో అది ఏ కాంటెక్స్ట్ లో అన్నారు, ఏ పర్పస్ కూర్చో అంటే ఆయన అన్న పదం నాకు అర్థం చేసుకోగలను. ఆవేదన నుంచి వచ్చిన మాట వరుసగా దేవాలయాలు ధ్వంసం అవుతా ఉంటే ఏం పట్టించుకోకుండా పోతే పోయింది, రథం కలిపితే కలిపోయింది, లేదంటే కూర్చోబెట్టి ఆంజనేయస్వామి విగ్రహం చేయకూడదు విగ్రహం ఆయన బాధపడతాడా, ఇవన్నీ వాళ్ళంత నిర్లక్ష్యంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఒక మాట అన్నారేమో నాకు తెలిసి ఆ స్థాయి వ్యక్తులు నిజంగా లోపల నుంచి అలా ఉంటే ఇలా ఉండదు కదా ప్రపంచం. అది అందుకని మీరు మతాన్ని ఎలా చేయ చెప్పండి, భిన్న ధృవాలు అంటున్నారు మీరు. ఈ దేశంలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ జన మన వైసీపీతో సహా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా, అది ఎవరు తప్పంటలేదు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళతో ప్రచారం చేస్తారు, తప్పే ఉందని. సో మీరు ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఆపాదించం ఇది అన్నాను. ఇది ఈ ఈ కోణం ఏమవుతుందంటే మతం అనేటప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ అంటే నేను ఈవెన్ భారతీయ జనతా పార్టీ పొత్తులు లేకపోయినప్పుడు ఇదే మాట్లాడలేదు. ఇది నా ఇది ఒక సగటు భారతీయుడిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఒకరికి అప్లై చేసిన రూల్ మిగతా వాళ్ళు కూడా అప్లై చేయాలి. మీరు ఈ మాట భగవద్గీత అనే మాట మీరు వీరికి అప్లై చేసినప్పుడు ఇంకొక ఇది కూడా మీరు వీళ్ళకి కూడా అప్లై చేయాలి. అందుకని దీన్ని మనం ఒక కేవలం ఒక బీజేపీ అనే కోణం నుంచే చూడదు.